వెల్కమ్ టు ఇందిరా రెసిపీస్. ఎగ్ ఫ్రై అండి సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చు, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది మా స్టైల్లో. ముందుగా స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకోండి. నూనె కాగిన తర్వాత అందులోకి జీలకర్ర, ఆవాలు, రెండెండు మిర్చి అన్నీ వేసుకొని ఆవాలని చిట్పట్లాండివ్వండి. తర్వాత రెండు ఉల్లిపాయలు పెద్ద సైజు వండి ముక్కలుగా కట్ చేసుకొని ఈ తాలింపులోకి వేసుకోండి. ఒక్కసారి అంతా బాగా కలుపుకోండి. తర్వాత మిరుచుకు తగినంత ఉప్పు, ఒక మూడు నాలుగు చున్నిల్లిపాయల్ని కచ్చాపచ్చాగా దంచుకొని ఆ చున్నిల్లిపాయ పేస్ట్ వేసుకొని ఒక్కసారి అంతా బాగా కలుపుకోండి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత అందులోకి జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు, ఒక రెండు మూడు పచ్చిమిర్చి చీల్చుకొని ఆ పచ్చిమిర్చి అన్నీ వేసుకొని ఒక్కసారి మళ్ళీ బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయల్ని బాగా వేగనివ్వండి. తర్వాత కొంచెం కారం, కొంచెం కరివేపాకు అన్నీ వేసుకొని ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అందులో కోడిగుడ్లని చూపిస్తున్న విధంగా ఒక ఘాటు పెట్టుకొని ఉల్లిపాయల్లోకి వేసుకోండి. ఒక్కసారి ఉల్లిపాయల్ని కోడిగుడ్లని అంతా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఇంకొక రెండు మూడు నిమిషాలు కోడిగుడ్లను వేగనివ్వండి. తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీర తరుగు వేసుకోండి. అంతేనండి, చాలా బాగుంటుంది కూర. ఒకసారి ట్రై చేయండి మేము చెప్పినట్టు.